ఎంత సేఫ్టీకి గ్రామాల్లోకి రావడం, మీకు సంబంధించినటువంటి నాయకులకు దోచిపెట్టడానికి ఈరు చెట్టు లాంటి రైతులకు ఉపయోగపడినటువంటి నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా రైతుల పేరు చెప్పి దోచుకున్నటువంటి సందర్భాలు లేవు. ఈరోజు సోమిరెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులకు సంబంధించి ఈరోజు నీరు చెట్టు పేరుతో దోపిడీ చేసుకుంటే మీరు చేసినటువంటి పనులు వృధాగా మిగిలిపోతే నీరు అందించాల్సినటువంటి కాలోపాలను పూర్తి చేయక సాగునీరు సకాలంలో అందక రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే నమ్మించి వంచి ఓట్లు దండుకొని మోసం చేశాడో అదే కోవలో సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా చంద్రమోహన్ రెడ్డి నాతో పోటీ చేశాడు, ఓటమి పాలయ్యాడు, ఎమ్మెల్సీ అయ్యాడు, మంత్రి అయ్యాడు, మాకన్నా ఉన్నతమైనటువంటి ప్రోటోకాల్ సంపాదించాడు. దాన్ని అడ్డుపెట్టుకుని దోచుకోవడానికి అవినీతికి పాల్పడడం తప్ప నేను అడుగుతున్నా చంద్రమోహన్ రెడ్డి, నీకు చిత్తశుద్ధుంటే నీ మీద స్పష్టమైనటువంటి ఆరోపణలు చేశాను. గ్రావెల్కి సంబంధించి కొల్లగొట్టావు, సిలికా మైన్లు కొల్లగొట్టావు, ఇతరుల భూములకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని కాజేయడానికి ప్రయత్నం చేశావు, నీరు చెట్టు కింద దోచుకున్నావు, మురుగుదొడ్ల కింద దోచుకున్నావు, మన్పూరు కాలం కింద పనులు చేయకుండానే బిల్లులు కట్టుకోవడానికి సిద్ధపడ్డావు. కాబట్టి చాంతాడంతా నీ అవినీతి ఉంది. కాబట్టి నేను ఎక్కడైనా ప్రజలకు అందుబాటులో ఉంటూ అవినీతికి ఆమడ దూరంలో ఉన్నాను తప్ప నీలాగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల చేత ఓట్లు వేయించుకుని ప్రజలిచ్చినటువంటి పదవిని అధికార దుర్వినియోగానికి వాడినటువంటి పరిస్థితులు లేవు. ఈ మధ్య చెప్పాడు ఆయన గోవర్ధన్ రెడ్డికి పరిజ్ఞానం లేదు. నాకు నిజంగా కూడా మా పెద్దోళ్ళు మా తల్లిదండ్రులు నన్ను ఇంటర్మీడియట్ దాకా చదివించలేదు. నేనేదో ఇంజనీరింగ్ చదువుకున్నాను, చంద్రమోహన్ రెడ్డి లాగా ఇంటర్మీడియట్ దాకా చదువుకోలేదు నేను. చంద్రమోహన్ రెడ్డి వరద విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు నేను ఇంజనీరింగ్ తాగిపోయా ఆయన ఇంటర్మీడియట్ దాకా తెలియదు కాబట్టి ఇంటర్మీడియట్ దాకా చదివారు కాబట్టి చీఫ్ ఇంజనీర్ లాగా మాట్లాడతాను. నేను చెప్పేది అది నూరా తాగిపట్ట, నువ్వేం చెప్పావు 7 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చాను, మీరేది ఏమంటున్నావు నీళ్లు లేవంటున్నావు, అంటే వర్షం పడితే నీళ్ళు ఇచ్చేది నీ గొప్ప, వర్షం పడకపోతే నీళ్లు లేవని చెప్పి తెప్పించుకునేది నీ ఆలోచన. కాబట్టి అసలు వ్యవసాయ శాఖ మంత్రిగా పనికొస్తాం, శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయా లేదా, శ్రీశైలం నుంచి నీళ్ళు ఇవ్వమంటే గోవర్ధన్ రెడ్డి పరిజ్ఞానం ఏంది, నాకు పరిజ్ఞానం లేదు, 854 లెవెల్ 844 నుంచి నీళ్లు తెచ్చుకోవచ్చు అంటారా, తెచ్చుకోవచ్చా లేదో చెప్తే నాకు పరిజ్ఞానం లేదో చెప్తాను. ముందు తేవడానికి పొంగుమాలి, తేవడానికి చేత కాక నీకు ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రి దగ్గర బయలుపెట్టి సొంతకు పెట్టుకుని 1 కోటి రూపాయలు కొనగొట్టుకునే తప్ప రైతాంగ అవసరాల కోసం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నీరు తెచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు డెల్టాకి నీళ్ళు లేవు, పరుపుర కాలకు నీళ్ళు లేవు, నీ పుణ్యం అని చెప్పి మండలైన ఎత్తిపోతలకు నీళ్ళు లేవు, ఈరోజు ఇచ్చినటువంటి నీటిని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితిలో నీ అవినీతి పుణ్యమాని నీరు చెట్టు పుణ్యమని చెప్పి ఈరోజు రైతాంగం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి.